తమ్ముడు, ఆ ఇనుప ఊసలు ఏనుప్పు కూడా లొంగం. ఒకవేళ నీవు వంచగలిగిన అవతలి ప్రక్క లోతు 70 అడుగులు. అన్నయ్య, గీతోపదేశంలో కృష్ణ భగవానుడు ఏమన్నాడు? కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి అంటే పని చేయి, ఫలితం నా గొదిలై అన్నాడు. ఆ పిచ్చి వేదాంతమే నిన్ను స్థితికి తెచ్చింది. ఆ గోపి గారు నీకు నాకు కాకుండా సింహాసనం తనుకా చేశాడు. ముఖ్యంగా నిన్ను, అవసరమైతే నన్ను కలతీర్చాలని కంకణం కట్టుకున్నాడు. అవును, నా మాటలు నీవు నమ్మవని నాకు తెలుసు. మహారాజా, ఈ రాజ్యానికి ఏదో చేటుకాలం సంభవించింది. అక్కడ ఆ దుర్మార్గుడు మహారాణిని, పద్మావతీ దేవిని అంతఃపురంలో బంధించాడు. శ్రీపతి రాయల్ని చెరసాలలో బంధించి తనే అధికారాన్ని చలాయిస్తున్నాడు. మీ అన్నయ్య కదా సహాయపడతాడని ఆతృతతో ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. ఈ మేఘవల్ల మిమ్మల్ని రాక్షసుడా, ఈ పని చేయక తప్పింది కాదు తమ్ముడు. ఈ రహస్య ప్రదేశాన్ని వీడు చూచాడుగా, మరి ఈ శవాన్ని తీసుకెళ్ళి ఏకపారి. ఆ గోపిగాడి మూలకంగా నా పన్నాగాలన్నీ బురదలో పోసిన పన్నీరే. నాకు సింహాసనం దక్కుతుందన్న ఆశ ఎలాగూ పోయింది. నీకైనా తోడ్పడతాను. ఇప్పుడు మహారాజు స్థానంలో ఉన్నవాడు వంచకుడని, పగటి వేషగారని ఒక ప్రకటన రాయించి తెప్పించాను. దాని మీద నువ్వు సంతకం పెట్టి ముందు వాడిని తొలగించి ఆ తర్వాత నేనే స్వయంగా. అవును, అనంతశయనే ఎక్కిస్తావు అంతేనా? అన్నయ్య, వాడక్కడ ఉన్నంత వరకే నా ప్రాణాలు ఇక్కడ భద్రం. వాడు వంచకుడైన మహావీరుడు, నువ్వు పులి జాతిలో పుట్టిన పురుగు. వరుషారాడి ప్రయోజనం లేదు తమ్ముడు. నేను చెప్పింది బాగా ఆలోచించు. ఈ మేడ దరిదాపుల్లో నీ తాలూకు మనిషి ఒక్కరూ పించినా చాలు, నా భటులు నిన్ను నామరూపాలు లేకుండా చేస్తారు. ప్రభు, ఉంటే తీ ఒకటే పాటలండి. అయితే పాటలచేలో బంధించండి. చతురం చేతుల్లో పడింది ఇక నీవే మాకు దిక్కు, నీవే దిక్కు.